ఒక నిమిషం మీకు అర్థం కాదు మరి మాట్లాడ మీరు మాట్లాడకపోతే అర్థమైతది మీరు మళ్ళీ ఇలా మాట్లాడకూడ బయట వెళ్ళక మాట్లాడొచ్చు అప్పుడు చెప్పరావు 2016 నుంచి అప్లై చేశారు అందరికి సో గవర్నమెంట్ ఈ మధ్య కన్సెప్షన్ ఇచ్చింది కాబట్టి ఇప్పుడు నా నోటీస్ లో నేను మీరు మాట్లాడకండి అమ్మా నేనే మీ అని మాట్లాడదు నా నోటీస్ లో దాదాపు తుర్కపల్లిలో ఖుషి ఉన్నాడు రైట్ లేడా తుర్కపల్లిలో అందరికి డబుల్ స్టోరీ బిల్డింగ్ ఉన్నోళ్ళకు డబుల్ బెడ్రూమ్ వచ్చింది ఇదంతవరకు న్యాయం 1000 ఇల్లు ఇచ్చారు అది కూడా ఇక్కడ 19,000 చిల్లర అప్లై చేసిండ్రు ఆ 1000 ఇల్లు కూడా ఇండ్లు ఉన్నోళ్ళకి ఇల్లు ఇచ్చింది కొంత శాతం తప్ప మిగతా అన్ని ఇండ్లు ఉన్నోళ్ళకి ఇచ్చిండ్రు మిగతా అన్ని ఓట్ల రాజకీయం చేస్తుండ్రు ఇల్లు ఇస్తామని ఇండ్లు ఏడున్నాయడా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చిందని ఎగో కొడతారు ఎలక్షన్స్ అయినాక ఇస్తామంటారు ఎంతవరకు ఇస్తారు అది 100% ఇయ్యరు ఇది ఓన్లీ ఓట్ల రాజకీయం చేస్తుండ్రు దళిత బంధు మా ఎంబడి మా పార్టీ ఎంబడి ఉంటే దళిత బంధు ఇస్తామంటుండ్రు బీసీ బంధు అవి కూడా అందరికి ఇస్తారు అంతా చీటింగే మొత్తం ఈ ఓట్ల రాజకీయం తప్ప ఈ ప్రభుత్వాన్ని ఏం లేదు అందుకే ఈ పార్టీలకి వెళ్ళిపోయినా నేను కాంగ్రెస్ లో జాయిన్ అయినా న్యాయపరంగా మీ తరఫున ఉంటా ఒట్టేసుకొని చెప్తున్నా నేను ఒట్టేసుకొని చెప్తున్నా నీకు ఎన్నికలు అయిపోయినాక ఈసారి ప్రభుత్వం పోతుంది 100కి 100 రూపాయలు మీకు న్యాయం చేస్తా ఇవి మాత్రం వీళ్ళ దగ్గర ఇండ్లు లేవు అన్ని ఉత్తమ మాటలు ఫోకస్ మాటలు మీరు కనుకోండి దళిత బంధు ఇస్తా దళిత బంధు ఇస్తా అందరూ చేర్చుకుర్రు డబ్బులు ఇచ్చి చేర్చుకుర్రు ఇలా ఎలక్షన్ కోడ్ వచ్చింది ఇప్పుడు ఏమంటారు ఎలక్షన్స్ కోడ్ వచ్చింది ఎలక్షన్ ఆయనకి ఇస్తామంటారు ఎన్ని ఇచ్చారా మా 1000 కూడా ఇవ్వలేదు ఆ 1000 కూడా ఆ 1000 కూడా మొత్తము ఇండ్లు ఉన్నోళ్ళకే ఇచ్చారు ఒక 10 శాతం ఇచ్చిండు 90% ఇండ్లు ఉన్నోళ్ళకి ఇచ్చిండు అవన్నీ అవన్నీ కూడా మన ప్రభుత్వం వచ్చినాక జైలు పంపిస్తారు ఒక్కొక్కరు అది ఒక్కరిని కూడా పెట్టలేదు ఇప్పుడు ఈ కమిషనర్ల చేతులు ఏం లేదమ్మా నేను పోలీస్ డిపార్ట్మెంట్ గానీ అన్ని డిపార్ట్మెంట్లు వాళ్ళు భయభ్రాంతులై మీదికి వెళ్ళి ప్రభుత్వం ఏం చెప్తే కూసోమంటే కూసుకుంటారు లేవమంటే ఇస్తారు జీతాలు మాత్రం మన డబ్బులతో తీసుకుంటున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ గానీ అన్ని డిపార్ట్మెంట్లు మనం ట్యాక్స్ కడితే మన డబ్బులు మళ్ళీ ఇంకోటమ్మా మనం ట్యాక్స్ కట్టినా గానీ మళ్ళీ అవి కాకుండా ఇప్పుడు మనకు గ్రేటర్ హైదరాబాద్ లే 64,000 ఎవ్రీ ఇయర్ 64,000 కోట్లు వస్తున్నాయి అంటే 6.5 లక్షల కోట్లు అవి వచ్చినాయి 6.5 లక్షల కోట్లు అప్పు చేసింది అంటే మన ఒక్కొక్కరి నెత్తి మీద 1,50,000 అప్పు ఉంది అప్పు మనది ఇవాళ ఇష్ట రాజ్యంగా మా పార్టీలో తిరిగిన వాళ్ళకి ఇష్టపడ్డారు ఎవరైనా ఓరాపచ్చి మనదే సొమ్ము ఇవన్నీ ఆలోచించాలా మీరు ప్రతి ఒక్కరికి చెప్పాలి వాళ్ళు ఇచ్చేది ఏం లేదు ఈసారి అట్లా కాదు ఈసారి ఇవాళ ఎన్నికల కోడ్ వచ్చింది ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి గొడవలు గిడవలు వద్దు మనకు ఎన్నికలు అయిపోయినాక ఈ లీడర్లు ఇంటికాడ గెరావు చేస్తాం బీసీలు దళితులు మైనారిటీలు అందరికి మోసాలు జరిగినాయి కులాల పేర్లు విడదీశారు కులాలకు కూడా ఎవరికేం చేయాలి మొత్తం రాజకీయం అయింది ఈ ప్రభుత్వమే రాజకీయం ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద అక్రమ కేసులు ఈ కేసులకు భయపడ మొత్తం ప్రతి ఇంటికి కేసు బుక్ చేస్తాం ఈ కేసులు బుక్ చేస్తాం చూద్దాం అలా చేత కూడా కాదు ప్రతి ఇంటికి మనం నిలబడదాము ఇంటి ఖరాబ్ చేస్తాము అందరికీ 100కి 100 రూపాయలు న్యాయం చేస్తే ఈసారి ప్రభుత్వం పోతుంది.